హలో నమస్కారం అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మనం గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఏ, విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ ఇవన్నీ కూడా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా మనం బేసిక్గా నేర్చుకోవలసినవి. అందుకే నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగైతే ఈరోజు క్లాస్లో సకశేరికాలు. సకశేరికాలు అంటే ఏంటి అంటే వెన్నుముక కలిగినటువంటి జీవులు. ఈ సకశేరికాల్ని ఎవరు ఏర్పరిచారు అంటే బాల్ఫర్ అనే శాస్త్రవేత్త 1880 వీటి గురించి అధ్యయనం చేశారు. తర్వాత కార్డేట వర్గంలో అతిపెద్ద జీవిగా అంటే కార్డేట్స్లో అతిపెద్ద జీవిగా తిమింగళాన్ని చెప్తారు. దీని యొక్క పొడవు 35 మీటర్ల నుండి 120 టన్నుల వరకు ఉండును. తర్వాత ఆంపియాక్సిన్ వంటి అభివృద్ధి చెందని జీవులలో జీవిత ఆంతంలో పృష్ఠవంశం ఏర్పడుతుంది. అంటే ఆంపియాక్సిస్ వంటి జీవుల్లో ఏంటంటే మొదట జీవిలో పృష్ఠవంశం అనేది ఉండదు, లాస్ట్న జీవితాంతంలో మనకే పృష్ఠవంశం అనేది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఈ జీవుల్లో ట్యూనిసిన్ అనేటటువంటి పొర ఉండడం వల్ల వీటిని ట్యూనికేట్స్ అని కూడా అంటారు. ఓకే, ట్యూనికేట్స్ అని కూడా అంటారు. తర్వాత పృష్ఠవంశం ఈ జీవులలో వెన్నెముకగా మార్పు చెందుతుంది. ఓకే, తర్వాత నాడీదండానికి ముందరి భాగం మెదడుగాను చివరి భాగం కసేరు నాడీదండంగాను మార్పు చెందుతుంది. తర్వాత చేపలలో ఉండే హృదయం అంటే చేపలలో ఉండేటటువంటి హృదయం ఏంటి అంటే అది శిరా హృదయంగా చెప్పొచ్చు. తర్వాత అన్నిటికన్నా చిన్న చేప అంటే అతి చిన్న చేప ఏంటంటే మిస్టిక్ డీన్ లూజోరేనిస్ అనేటటువంటి చేప అన్నిటికన్నా చిన్న చేపగా పేర్కొంటారన్నమాట. ఓకే, అయితే తర్వాత దీంట్లో కార్డేటా చెందిన వాటిలో ఎలాస్మో బ్రాంకై చేపలకు ఉదాహరణగా మనం ఏ చేపని చెప్తామంటే సొర చేప, రంపపు చేప, సుత్తితల చేప, విద్యుత్ చేప, విద్యుత్రే చేప. ఏంటంటే స్వర చేపని ఏమంటారంటే స్కాల్యూడాన్ అని అంటారు. స్వర చేపని స్కాల్యూడాన్ అని అంటారు. రంపపు చేపని ప్రిస్టిస్ అంటారు. సుత్తితల చేపని స్టేర్నా అని, విద్యుత్రే చేపని నార్సిన్ అని అంటారన్నమాట. ఓకే, తర్వాత గూడు కట్టుకునేటటువంటి చేప ఏంటి అంటే స్టికిల్ బాక్ చేప. స్టికిల్ బాక్ చేప అనేది గూడు కట్టుకుంటుంది. తర్వాత దోమ లార్వాలను తినే చేప ఏంటి అంటే గాంబూసియా. గాంబూసియా అనే చేప దోమ యొక్క లార్వాలను తింటుంది. తర్వాత కాట్ చేపలో ఏ ఏ విటమిన్లు ఉంటాయి అంటే ఏ డి అనే విటమిన్లు ఈ కాట్ చేపలో కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఏంటంటే దీంట్లో మీకు ప్రతిదీ కూడా మేము చెప్పింది ప్రతిదీ కూడా మీకు ఎంపిక చేసి ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. అంటే మనకి ఏ విధంగా అయితే బిట్స్ అడుగుతారో ఆ విధంగా మేము ఇవి మామూలుగా ఒక పేపర్ మీద రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, మీరు ప్రతి పాయింట్ని గుర్తుంచుకోవాలి. గూడు కట్టుకునే చేప, దోమ లార్వాలు తినేటటువంటి చేప, అదేవిధంగా కాట్ చేపలో ఏ ఏ విటమిన్లు ఉంటాయంటే ఏ డి అనే విటమిన్లు కాట్ చేపలో ఉంటాయి, గూడు కట్టుకునే చేప స్టిక్కిల్ బాక్ చేప అని, దోమ లార్వాలను తినే చేప గాంబూజియా అని మీరు స్పష్టంగా అర్థం చేసుకుని గుర్తుంచుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, తర్వాత మనం చూస్తే దీంట్లో ఉభయచరాలు. ఉభయచరాలు అంటే ఏంటి, నీటిలోని నేల మీద భూమి నివసించేటటువంటి వాటిని ఉభయచరాలు అంటారు. అంటే ఉభయచరాలు అంటే ఆంఫీబియా, ఆంఫీబియా అనమాట. ఓకే, ఆంఫీబియాలను కూడా అంటారు. అయితే మనం ఉభయచరాలకు ఉదాహరణగా ఏం చెప్పుకోవచ్చు అంటే కప్ప గురించి చెప్పుకోవచ్చు. ఏంటంటే కప్పలో మనకి పుప్పుస శ్వాసక్రియ, చర్మ శ్వాసక్రియ ఈ రెండు కూడా మనకి కప్పలో జరుగుతూ ఉంటాయన్నమాట. కప్పలో గుండె 3 గదులను కలిగి ఉంటుంది. కప్పలో గుండె అనేది ఎన్ని గదులు ఉంటుందంటే 3 గదులను కలిగినటువంటి గుండె ఉంటుంది. దాంట్లో 2 కర్ణికలు, 1 జఠరిక ఉంటాయి. అసంపూర్ణ ద్వంద్వ రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. కప్పలో అసంపూర్ణ
ద్వంద్వ రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. తర్వాత సంతాన పాలను చూపించు జీవి ఇక్టియోఫిస్. ఇక్టియోఫిస్ అనేది సంతాన పాలనని చూపిస్తుంది అన్నమాట. తర్వాత చేపల గురించి కప్పల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే బాట్రకాలజీ అని అంటారు. తర్వాత దీంట్లో చూస్తే శాంబక జననమును ప్రదర్శించినవి యూరోడెల్లా జీవులు. శాంబక జననమును ప్రదర్శించేవి ఏంటంటే యూరోడెల్లాకు చెందినటువంటి జీవులు. తర్వాత అతిపెద్ద రక్త కణాలు కలిగిన జీవి యాంపివోమా కాంగోయిల్ అనేది అతి పెద్ద రక్త కణాలను కలిగి ఉంటుంది అన్నమాట. ఏంటంటే దాని పేరు యాంపివోమా కాంగోయిల్ అనేది. ఓకే, తర్వాత మనం చూసినట్లయితే దీంట్లో అతిపెద్ద కప్ప అంటే ఏంటంటే రానా గోలియటా అనేది అతిపెద్ద కప్పగా చెప్పుకోవచ్చు. తర్వాత రాకోపోరస్ అనేది ఎగిరే కప్ప. రాకోపోరస్ అనేది ఎగిరే కప్ప అన్నమాట. తర్వాత చెట్లపై ఉండే కప్ప ఏంటంటే హైలా అనేది చెట్టుపైన ఉండేటటువంటి కప్పగా చెప్పుకోవచ్చు. గోధుమ కప్పలో పెరోటిట్ అనే విషగ్రంథులు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఉపయచరాల గురించి మనం బేసిక్గా తెలుసుకున్నాము. తర్వాత మనం చూస్తే ఇప్పుడు సరీసృపాలు అంటే ఏంటి? సరీసృపాలు అంటే పాకే జీవులన్నీ కూడా సరీసృపాలు అని అంటారన్నమాట. సరీసృపాల్లో కనుక మనం చూసినట్లయితే సరీసృపాల్లో గుండె అనే దాంట్లో మనకి రెండు కర్ణికలు, ఒక అసంపూర్ణ విభజన చెందినటువంటి జఠరిక అనేవి ఈ సరీసృపాల్లో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత చూస్తే ఈ సరీసృపాల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారంటే హెర్పటాలజీ అని అంటారన్నమాట. వీటి గురించి అధ్యయనం చేయడాన్నే హెర్పటాలజీ అని అంటారు. తర్వాత మనం చూస్తే సర్పాల అధ్యయనం ఏంటంటే సర్పాల గురించి అధ్యయనం చేసేది ఏంటంటే ఓఫియాలజీ అనేది సర్పాల గురించి అధ్యయనం చేస్తుంది. ఓకే, తర్వాత ముసళ్ళలో చూస్తే నాలుగు గదుల గుండె ఉంటుంది. అది ఏంటంటే అసంపూర్ణంగా ఉంటుంది అన్నమాట. నాలుగు గదుల గుండె అసంపూర్ణంగా ఉంటుంది. తర్వాత అతి ఎక్కువ కాలం జీవించే జీవి ఏంటి అంటే తాంబేలు అనేది అతి ఎక్కువ కాలం జీవించేటటువంటి జీవిగా చెప్పుకోవచ్చు అన్నమాట. టక్టస్ బొటాని దేంట్లో ఉంటుంది అంటే రక్త ప్రసరణ వ్యవస్థలో పుపిస ధమనిని దైహిక ధమనిని కలుపుతూ టక్టస్ బొటాలి అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత విష సర్పాలలో అధివరోష్ట గ్రంథులు ఉంటాయి. లాలాజల గ్రంథులు అధివరోష్ట గ్రంథులు విషగ్రంథులుగా రూపాంతరం చెందుతాయి. విష సర్పాల్లో విషం ఎక్కడి నుంచి వస్తుందంటే లాలాజల గ్రంథుల నుండి. లాలాజల గ్రంథులు అనేవి ఏంటి, దేని కింద మార్పు చెందినవి అంటే విషగ్రంథులుగా మార్పు చెందినవి అన్నమాట, రూపాంతరం చెందినవి. తర్వాత చూస్తే మనం పొడపాము విషం దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే రక్త ప్రసరణ వ్యవస్థ మీద పొడపాము విషం అనేది ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత చూస్తే ఇప్పుడు దీంట్లోనే మనం కొన్ని రకాలైనటువంటి వీటి గురించి చెప్పుకుందాము. ఏంటంటే పాములు వాటి యొక్క శాస్త్రీయ నామాల గురించి చెప్పుకుందాము. నాజా అంటే ఏంటి అంటే నాజా అంటే నాగుపాము. నాజాకి ఏమంటారంటే నాగుపాముని నాజా అని. కట్లపాముని బంగారస్ అని. రక్తపింజర్ని వైపర్ అని. సముద్ర సర్పాన్ని హైడ్రోఫిస్ అని. అదేవిధంగా చూస్తే రాచనాగుని నాజా హన్న అని.
నాజా హన్న అని అంటారు అన్నమాట రాచ నాగుని. ఓకే, ఇంతవరకు కూడా మన సరీసృపాలకి చెందినటువంటి ఇప్పుడు మనం చూస్తే తర్వాత పక్షులు, పక్షుల గురించి అధ్యయనాన్ని ఏమంటారు అంటే పక్షుల గురించి అధ్యయనించడాన్ని ఆర్నితాలజీ అని అంటారు. పక్షుల గురించి అధ్యయనం చేయడాన్ని ఆర్నితాలజీ అంటారన్నమాట. హాక్స్లే అనే శాస్త్రవేత్త దివ్యమైన సరీసృపాలుగా వర్ణించాడు పక్షులని, దివ్యమైనటువంటి సరీసృపాలుగా వర్ణించాడు. పక్షులలో శబ్దం రావడానికి స్వరపేటికకు బదులుగా శబ్దిని ఉంటుంది, పక్షుల్లో శబ్దిని అనేది ఉంటుందన్నమాట. పక్షుల కంటిలో పేక్టిన్ అనే నిర్మాణం ఉంటుంది. పేక్టిన్ అనే నిర్మాణం దేనిలో ఉంటుంది అని మనం అడిగితే పక్షిలో ఉంటుంది. తర్వాత భారతదేశపు ప్రఖ్యాత ఆర్నిథాలజిస్ట్ ఎవరు అంటే భారతదేశానికి చెందిన ప్రఖ్యాత ఆర్నిథాలజిస్ట్ వచ్చేసి సలీం అలీ అనే అతను భారతదేశానికి చెందినటువంటి ప్రఖ్యాతి ఆర్నిథాలజిస్ట్ అన్నమాట. తర్వాత పక్షుల కశేరుకాల రకం ఏంటంటే విషమగర్తి రకం. పక్షుల కశేరుకాల రకం వచ్చేసి విషమగర్తి రకానికి ఇవి చెందుతాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రఖ్యాతి పక్షి శాస్త్రజ్ఞుడు ఎవరు అంటే కృష్ణరాజు అనే అతను మనకి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పక్షిరాజుగా మనం పేర్కొచ్చు. తర్వాత పక్షులలో ఎగరడానికి ఉడ్డాయక కండరాలు ఉంటాయి. పక్షులలో ఎగరడానికి ఉడ్డాయక కణాలు అనేవి ఉంటాయన్నమాట. తర్వాత గుండెలే ఏ విధంగా ఉంటుంది అంటే పక్షుల గుండె 4 గదులు ఉంటాయి, దానిలో 2 కర్ణికలు 2 జఠరికలు ఉంటాయి అన్నమాట. తర్వాత వీటి యొక్క వీటిలో మనకి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పక్షులలో వాతిలాస్తులు అనే ఎముకలు ఉంటాయి. పక్షులలో వాతిలాస్తులు అనేటటువంటి ఎముకలు అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.